మీరు హలో, పూజా చేస్తుంది ఫోన్. నా కూడా ఫోన్ చేసింది, ఇప్పుడు ఇదిగో లైన్ లో ఉంది. హలో, పూజ చెప్పునా. ఏంటమ్మా హలో, ఇంకా సాయి చెప్పు. మేడం, మీతో నేను ఎప్పుడు మేడం మాట్లాడా? ఎప్పుడు ఫోన్ లో మాట్లాడలేదు. ఏంది మేడం, మేము మాట్లాడుకున్న డీలింగ్, మేము మాట్లాడుకున్న డైలాగ్ అని చెప్తున్నా ఉంటా. ఏం చెప్పాను నేను? ఏందో తెలియదు మరి. ఏ నవీన్, ఏం చెప్పాను? ఇప్పుడు మా అమ్మ ఏమని చెప్పింది సాయి? ఉన్లే, విన్నా విన్నా. ఏం చెప్పింది వాళ్ళ మమ్మీ? అరుస్తుంది, ఆ అమ్మాయితో నేను మాట్లాడమంటావా? ఎందుకు అట్లా సతాయిస్తుంది? ఒక అబ్బాయి ఎవరు సతాయిస్తున్నారు? నువ్వు అంటా వాడిని ఏడిపిస్తున్నావు అంట. ఎవడు ఏడిపించాడు? నువ్వే. ఆహా, నేనా? సరే, నెక్స్ట్. ఇంకా మాట్లాడదా నాకు? పూజ చెప్పు. కాల్ చేసాను. ఆహా, లేదు, నువ్వు అన్నావు అంట కదా ఎవరితోనో. ఆ పూజ ఎలాంటిదయో నీకు తెలుసు, కళ్యాణి మంచిదే అన్నావు అంట కదా. హలో హలో, అది ఇప్పుడు నాతో అన్నాడు. ఇప్పుడు ఇందాక నాతో అన్నాడు. అది నీతో నిజంగా అన్నాడా? అది నిజంగా అంటే నువ్వు గెస్ చేస్తున్నావా ఏంటి కుంపతీస్? అన్ని ఏమో నాకు వేరే వాళ్ళు చెప్పారు సాయి. వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర? ఏ ఎవరి దగ్గర అన్నావు అయ్యా నువ్వు ఆ మాట? నేను ఎవరి దగ్గర అనలేదు, నా దగ్గర అన్నది. ఏమో మరి, నాకు వేరే వాళ్ళు చెప్పారు కాల్ చేసి. నేను అనుకున్నాను. ఏంటి చెప్తే? ఎవరు చెప్పారు చెప్పు. ఎవరు చెప్పడం? ఎందుకు నువ్వు అన్నావు కదా ఇప్పుడు అంత. ఎందుకు ఆల్తో? ఎందుకు సాయితో అన్నావు కదా? మెయిన్ పేజ్ లకి నువ్వు ఆ రోజు నన్ను ఏమన్నావు? నువ్వు నేను చాలా నెమ్మది మాట్లాడుతుంటే నువ్వు ఎంత పెద్దదో తెలీదా, శ్రీకర్ తో నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి అది ఇది అని రెచ్చిపోయావు నువ్వు. నేను కరెక్ట్ చెప్పే చేశాను, నన్ను పిచ్చెక్కించకు, నేను మెయిన్ పేజ్ లో పెట్టి దొక్కుతా అని చెప్పా, అందుకే చేసా. అయితే ఏంటి? అయితే ఇగో నీకు పౌరుషం లేదేమో, నా అంత పిరికోడవా నువ్వు? ఇక్కడ పోయిన పరువు నాది, నీది కూడా. నేను కాదాను, నీది పోయిందని చెప్పాను, నేను కాదనిలే. అలాంటప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి? అంతేగాని మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ కి ఆల్కీల్కి కాల్ చేసి యూట్యూబ్ అంటానా? మరి అన్న, నువ్వు నన్ను లంజా అనలేదురా ఇరుపుక స్టార్టింగ్ లో. చెప్పురా లంజా కొడక, చెప్పు 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 చెప్పు. నా అమ్మ ఉంటే దింగుదు నువ్వు, నీ అమ్మని నేను దింగుతా. పిచ్చి కథలు దెంగకు నువ్వు. నీకెప్పుడు నీకు చెప్తున్నాను. ఒరే, నువ్వు స్టార్టింగ్ ఫస్ట్ రోజు రిలీజ్ అయిన రోజు అది ఏదో అయినప్పుడు కాల్ చేసి నువ్వు పెద్ద లంజదాన అది ఇది ఎవడ ఎవడ ముందు తిట్టేస్తారో నువ్వు. మరి నేను అంటానరా, నేను అంటానరా ఎర్రిపూక నీ అమ్మని దెంగ కుక్కలతో దెంగిస్తాను నేను. ఏం పీకుతావు, ఏం పీకుతావు, ఏం పీకుతావు చెప్పు చెప్పు చెప్పు. కుక్కలతో దెంగిస్తాను, ఏం పీకుతావు నువ్వు? ఏం నువ్వు ఆగు సాయి, నువ్వు ఆగాడు. రెచ్చిపోతున్నాడు కదా, నేను రెచ్చిపోతాను. ఏంటి ఏంటి చెప్పు. అరే నేను అనలేదు, నా దగ్గర నువ్వు స్టార్టింగ్ నుండి మాట్లాడే కాల్ రికార్డ్ కూడా ఉంది. నేను మామూలు ఏమైంది అవి నేనెందు పెడతానంటే నోరు మీద లంజదానా అన్నావు నన్ను. మా ఇంట్లో వాళ్ళే నన్ను అనరు ఒక్క మాట. నువ్వే అడుగురా ఎర్రిపూక నన్ను అనడానికి. మీ అమ్మ నాన్న అడ్డు పెట్టుకొని నువ్వు రెచ్చిపోతుంటే నేనెందుకు భయపడాలరా నీకు? నువ్వెంత కుజ్జాడో బయట అందరికీ తెలుసు, అర్థమవుతుందా? నేనే చేస్తా చేస్తా. నీలాంటి ఎర్రిపూక్ని, నీలాంటి ఎర్రిపూక్ని ఎర్రిపూక్ అని చెప్పకుండా పెద్ద మొనగాడని మొగోడని చెప్పరు ఎవరు. ఏం పీక్కుంటా పీక్కో, నువ్వు తెగించా నేను తెగిస్తాను. ఏం పీక్కుంటా పీక్కో, నేను మొడ్డగానే నీకు భయపడను. ఏం పీక్తావు? తిడతావా? తిట్టు తిట్టు. ఎంత తిడతావు, ఎంత తిడతావు, ఏమని తిడతావు నన్ను? నీ అమ్మని దెంగ చెప్పు. ఇంకా దెంగుతా, కుక్కలతో దెంగిస్తా చెప్పు. ఏ పూజ చెప్పు, నువ్వు ఆగు సాయి. నువ్వెందుకు, నువ్వు సాయి, నువ్వు ఆడి సపోర్ట్ చేస్తున్నావు? సపోర్ట్ ఎవరికి? మీ అమ్మాయినా నాకు అమ్మే, వాడమ్మాయినా నాకు అమ్మే. మరి అలాంటప్పుడు విను, ఆ రోజు నేను ఫస్ట్ వీడు కాల్ చేసి పూజ చూసావా అన్నాడు. నేను అన్నాను లేదు నా చూడలేదంటే. విను విను విను, ఆడేటన్నాడు తెలుసా? మీ వల్ల నా పరువు మొత్తం అడ్డుగుడు వసిపోయిందే లంజదానా అన్నాడు. నాకు అరే నోరు మీద లంజా కొడక, నోర్మే నోర్మే బేకు. నీ అమ్మని దెంగతా నేను, మా నాంత దెంగి సగ్గిపుకు నాటకాలు ఆడామంటే. నీకులేదురా, నీకులేదు, నోర్మే నోర్మే రే కుజ్జా కుజ్జా నోర్మే. అరే నవీన్ గా కుజ్జాగా నోర్మే, ఇంకా చాలు. నువ్వు అరిసినట్టు మాత్రాన నువ్వు పెద్ద మొగాడుగా నేను ఒప్పుకోను, అర్థమవుతుందా? హే నోర్మే లంజాగా, హే నోర్మే. అరే మీ అమ్మ పుక్కు చిద్దిగిపోద్ది చెప్తున్నాను, పిచ్చి పుక్కు నాటకాలు ఆడమంటే. ఏంటి ఏంటి ఏంటి, ఏంట్రా, భయపడాలా, భయపడాలరా నీకు? నీకు నేను భయపడాలా ఇప్పుడు? చూసుకో చూసుకో. ఒరే ఒరే కుజ్జా, నేను నీ గురించి ప్రతిదీ ప్రూవ్ చేస్తానరా, ప్రూవ్ చేస్తానరా నీ గురించి. నువ్వు నా గురించి ప్రూవ్ చేయరా ఎర్రిపూక. నువ్వు ఓ పంచే ఊర్లో అందరిని దెంగడం మనసు, మీ అమ్మని దెంకో సరిపోతావు పిచ్చిపుక. నాతో ఎందుకురా నీకు? నువ్వు నా కాలు గోటికి సరిపోవు లంజా కొడక, నీకేట్రా అంత పొగరు. నన్ను బ్యాడ్ చేస్తావా? నోర్మే గోవింద పిల్లు పిల్లు, ఏం పీక్కుంటా పీక్కో. మా ఇంటి ముందు అన్ని మోకాల మీద నిలిచోబెడతాను నేను పిచ్చిపుక్ నాటకాలు దెంగావంటే.
ఏమనుకుంటున్నావురా? నేను పీక్కుంటా పీక్కో. నువ్వు నువ్వు నేను రే ఆ మాట నేను అనాలి. ఏం పీక్కుంటావో పీక్కో, అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, వినబడుతుందా? మళ్ళీ చెప్పనా? ఏం పీక్కుంటావో పీక్కో, సరేనా? ఏం పీక్కుంటా? మీ మస్కా ఏదైనా పెట్టుకో, ఏదైనా పెట్టుకో. నీకు ఫాలోయింగ్ ఉంది, నాకు కాదు. నేను ఇవాళ ఎప్పుడొకప్పుడు ఇన్స్టా డీయాక్టివేట్ చేసేస్తాను. నువ్వేం పీక్కుంటా పీక్కో. చెప్తావు కదా ఆ బయట నీ గురించి ఏమన్నా డైలాగులు, ఇప్పుడు చూపించు, సరేనా? కొద్దిగా నాటకాలు అడిసినంత మాత్రం ఒకప్పుడు భయపడేదాన్నేమో నీకు, ఇప్పుడు మొడ్డ గానీ నీకు భయపడను. మొత్తం అన్ని బొక్కలు నాకు తెలుసు నీ గురించి. ఏంటి 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 ఏంట్రా? సరే నోర్మీరా, నీ అమ్మ అందంగా నోర్మి నోర్మి.